అంటే మ్యాటర్ ఏంటంటే నిన్న కాదు మొన్న మీ సిస్టర్ కి నేను ప్రపోజ్ చేశాను. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. నేను 8th క్లాస్ లో లవ్ చేశాను అని చెప్పుకుంటున్నాను. నేను తెలుగులో చెప్తున్నాను, నువ్వు నన్ను లవ్ చేస్తుంది. అంటే తను ఒప్పుకోవట్లేదు. ట్వెల్త్ స్టాండర్డ్ లో లవ్ చేయకూడదని ఏమన్నా రాజ్యాంగంలో ఇట్లా రాసి పెట్టిండ్రా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? నేను ఒకటి చూస్తున్నా, అయినో మేమిద్దరం మీ చెల్లెని లవ్ చేస్తున్నాం. మేము పెళ్లి కాదంటుంది, లవ్ చేయమని ఒప్పుకోమని చదువుతున్నాం. పెళ్లి ఎందుకు మాకు? మేము పెళ్ళిళ్ళు చేసుకోం అట్ట రకాలుగా. మేము అబ్బాయి రోజు అబ్బాయికి రోజు మీ చెల్లి గుర్తొస్తుందంట కళ్ళు. లేదు నువ్వు ఇష్టం సరే, కానీ ఇదిగో మీ చెల్లిని మా ఫ్రెండ్ సెట్ చేయి, నువ్వు నన్ను సెట్ చేసుకో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాంకాలు మాట్లాడడానికి ఒక పర్సన్ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు అంటే కనుక్కుందా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దిల్షిప్ నగర్ అండి. దిల్షిప్ నగర్, మీ పేరు? నా పేరు మహేష్. మహేష్, మరి ఎవరికి కాల్ చేద్దాం అనుకుంటున్నావు? మా కాలేజీలో ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయికి ప్రపోజ్ చేశాను, తను ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదా? వాళ్ళ అక్కకి ఫోన్ చేసి ఒప్పిద్దామని. నీలాంటి దరిద్రపు కొట్టి వదమని నేను ఎక్కడ చూడలేదు. కాల్ చేద్దాం అనుకుంటున్నాను. సరే చేద్దాం మరి. ఓకే, సరే చెయ్యి. హలో. హలో, చెప్పండి. ఎవరు? ఎవరండి మాట్లాడేది? సుకన్యేనా? మాట్లాడే సుకన్యే. మీరెవరు? నా పేరు మహేష్ అండి. మహేషా? ఏ మహేష్? అంటే నేను మీకు తెలియదులేండి, మీ సిస్టర్ ఫ్రెండ్ని. అయితే పరిచయం పెంచుకోవడానికి కాల్ చేసావా? లేదు లేదు లేదు, నేను మీ సిస్టర్ తెలుసు, మీ సిస్టర్ కోసం మాట్లాడదామని చేశా. ఓకే, మా సిస్టర్ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళింది. తెలుసు. కాదు, అంటే మ్యాటర్ ఏంటంటే నిన్న కాదు మొన్న మీ సిస్టర్కి నేను ప్రపోజ్ చేశాను. హలో, వింటున్నారా? అంటే తను ఒప్పుకోవట్లేదు. అంటే మీరు ఒప్పుకున్న పర్లేదండి. అంటే అలాని కాదు. అంటే చెప్పేదాకా వింటారా? మీరు చెప్తాను, ఆగండి. అయితే ప్రపోజ్ చేశాను, ప్రపోజ్ చేస్తే అమ్మ ఇంట్లో నొప్పించామని అడిగింది. నాకేం చెప్పలేదు. అయినా నీ ఊరేంటి, నీ పేరేంటి, ఏ కులము, ఏ మతము? నేను చెప్తా. హలో, వెయిట్ బాగానే ఉంటానులేండి అక్క. నేను మహేష్ వాళ్ళ ఫ్రెండ్ని. హలో, మీ చెల్లెల క్లాస్మేట్ ని నేను కూడా. అసలు చెల్లెల క్లాస్మేట్ ఏంటండి? ఒకరు మాట్లాడుతుంటే మధ్యలో అలా, అసలు మీ ఇద్దరికి డిసిప్లిన్ లేదు. డిసిప్లిన్ మాకుంది. మీ చెల్లిని లవ్ చేస్తున్నాడంట. అంటే ఒప్పిస్తారేమో అని. మొహం పగిలిపోద్ది. మీ చెల్లిని లవ్ చేస్తున్నాడంట. అరే, నువ్వు నిజంగా తనకి నచ్చి ఉంటే, నువ్వు మంచివాడి అయితే, నీ కులము మతము అన్ని మాకు ఈక్వల్ అయితే, మా చెల్లి నాకు డైరెక్ట్ కులము మతం ఒకటి లేండి చేసుకుందాము అని చెప్పేది. సో ఎవరు ఒప్పుకోరని కాబట్టే అది నాకు చెప్పలేదు. అంటే కాదు, ఇప్పుడు ఆ పిల్ల కాలేజీలో ఉంది, ఆ పిల్ల కాలేజీలో ఉంది. మేము ఏమన్నా బయట క్యాంటీన్ కి వచ్చి ఫోన్ చేస్తున్నాం మేమిద్దరం. అంటే ఇంకా కాలేజీ దుమ్మ కూడా పడుతున్నారా? మీరు ఫస్ట్ వెళ్ళి క్లాస్ లో కూర్చొని చదువుకోండి. కాదు, మీ చెల్లికి ప్రపోజ్ చేశాడు. మీ చెల్లికి ప్రపోజ్ చేస్తే మీ చెల్లి అనింది నాకు వద్దు నువ్వు. అంటే లవ్. కాలేజీకి రా, కాలేజీలో ఎత్తారు అడ్రస్.
నువ్వు కాలేజీకి వస్తే అడ్రస్ ఇస్తాను, మేము అందరూ చెప్తాం. అక్క జీరో సీరియస్ గా అక్క దండం పెడతా. సరే సరే ఇటువంటి ఫోన్ గురించి మాట్లాడడానికి వస్తాను, వచ్చి ఓకే తాట తీస్తాను, నేను మీ ఫ్రెండ్ ఇద్దరికి పెళ్లి చేస్తాను. సరే చెద్దులే కానీ జర ఒప్పించరాదు అక్క ప్లీజ్. ఏంటో ఒప్పించేది అంటే చాలా అయ్యో కొన్ని చెప్పేది రాదు. ఏంటి అసలు అసలు నువ్వు ఏం చదువుతున్నావు? జస్ట్ 12th స్టాండర్డ్ లోనే పెళ్లి పెళ్లి ప్రేమ లవ్ దోమ ఇవన్నీ ఎందుకు? మీకు మూసుకొని చదువుకోండి. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. అక్క అక్క ప్లీజ్ అక్క జర ఒప్పించరాదు అక్క. రే అక్క ఏంటి అక్క, నా చెల్లిని ప్రేమిస్తున్నాను అక్క తొక్క అంటున్నా. ఓ సారీ సారీ ఉన్నా కదా. సారీ సారీ నువ్వు వదిన కదా. సారీ సారీ నువ్వు వదిన కాదు, సారీ అంటే మీరు నాకు వదిన అవుతారు కదా అని చెప్పాలి. రే నీకు మంచి మర్యాదనే తెలియదు, అలాంటిది నీకు నా చెల్లి నేను ఇస్తా. హలో ఇప్పుడు ఇవన్నీ కాదు, ఒప్పిస్తావో ఒప్పివా చెప్పు. వచ్చిందండి వయ్యా, అవన్నీ ముఖ్యమైన పాయింట్ ఓకేనా? నేను ఒప్పివ్వను. ఏ ఒప్పిపోతే కావాలంటే నీకు మేమిద్దరం 1000 రూపాయలు ఇస్తాము. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు, ఇక్కడ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. చూడు మహేష్ నేను పెళ్లికి ఒప్పుకోను ఓకేనా? నా చెల్లి భవిష్యత్తు నాకు చాలా. మేము పెళ్లి కాదు అంటుంది, లవ్ చేయమని ఒప్పుకోమని చెబుతున్నాం. పెళ్లి ఎందుకు మాకు? మేము పెళ్లిళ్ళు చేసుకోము అట్లాంటి రకాలుగా మేము. నేను తిక్కలదాను తెలుగు ఉన్న దాన్నో కానీ నేను ఒకటి చూస్తున్నా అయిన మేమిద్దరం మీ చెల్లెని లవ్ చేస్తున్నాం. అర్థమైందా నేను లవ్ చేస్తున్నా ఎవరితో కాదని చూస్తున్నానా? మీ చెల్లి క్లాస్ మేట్ ని నేను కూడా. నేను క్యాంటీన్ లోకి వచ్చి ఫోన్ చేస్తున్నామని చెప్పాను, మళ్ళీ ఎవరు ఎవరు అని ఎన్నిసార్లు అడుగుతుంది. ఆ కాలేజీకి కూడా వెళ్తాం మేము, ఆ కాలేజీకి కూడా వెళ్తాం మేము. కొంచెం ఆర్డర్ చెప్పాను, నేను కూడా అక్కడనే జాయిన్ అవుతాను. నేను కూడా ప్రేమించి ఉంటే అది నేను చూసుకుంటాను, నీ మంచి చెడు అవన్నీ ఆలోచించి తర్వాత చేద్దాం. నిజమేనండి, నిజంగానే వేయకండి. విధవేశాలు కాదండి, 12th స్టాండర్డ్ లో లవ్ ఏంట్రా? మైండ్ మెచ్యూర్ కాదు మీకు? నేను 8th క్లాస్ లో లవ్ చేశాను నేను చెప్పుకుంటున్నాను. ఏంది అయితే ఇప్పుడు 12th స్టాండర్డ్ అయితే లవ్ చేయకూడదా అండి? చెప్పేదేనండి, 12th స్టాండర్డ్ లో లవ్ చేయకూడదని ఏమన్నా రాజ్యాంగంలో ఇలా రాసి పెట్టిండ్రా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? నేను రాశాను, మా ఇంట్లో రాశాను, డైరీలో రాసి పెట్టుకున్నాను. అది నీకు కావచ్చు, నువ్వు చేయకు. నువ్వు చెల్లెని చేయమని చెప్పమంటున్నా అంతే. సరే నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఏమిటండి మీరు మాట్లాడేది? వదినా వదినా ప్లీజ్ వదినా జర ఒప్పి వదినా కాలు ముక్త బాంచండి. ఇస్తానండి కాళ్ళు ఫోన్ లేదు. సరే కానీ ఇదిగో మీ చెల్లిని మా ఫ్రెండ్ సెట్ చేయి, నువ్వు నన్ను సెట్ చేసుకో. నేను ఖాళీ కొన్నా ఇద్దరిని. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నేను తెలుగులో చెప్తున్నాను, నువ్వు నన్ను నువ్వు నన్ను లవ్ చేస్తుంది. మా ఫ్రెండ్ ఏమన్నా నువ్వు చెల్లి లవ్ చేస్తాడు నాకు ఇయ్యద్దు అడిగి చాలు. ఇంకొకసారి కనుక కాల్ చేశారు కాలేజీకి రా, కాలండి మా ఇంట్లో అడ్రస్ అక్కడ రాసి ఉండిద్ది మేము చెప్పా. దొంగ ముడ నా డైరీ మిల్క్ చాక్లెట్ పట్టుకపోయింది అసలు, ఏది రిప్లై చేయలేదు ఏమీ లేదు జరా. సరే మరి అక్క మరి 2 రోజుల్లో ఇవ్వదు, అస్సలు ఇవ్వదు కూడా చెప్తాను. సరే కాలేజ్ పెడతాను, సరే ఆన్లైన్ క్లాసులు చెప్తారు. మీ ఇద్దరం మగవాళ్ళం కదా, ఒకటి ఆడది ఒకటి మగోడు.
ఇప్పుడు ఇవన్నీ కాదు, నీకు మంచి మంచి చూస్తున్నా ఈయన, నువ్వు వచ్చేటప్పుడు చాక్లెట్లు ఎత్తురా. చూడు నాకు నువ్వు మంచి చెప్తా అంటే మీరిద్దరు మీ భవిష్యత్తు చాక్లెట్లు ఎత్తురా అంటే మంచిది, చాక్లెట్లు కూడా తేవా నువ్వు వచ్చేటప్పుడు. ఏం చేస్తావు మరి? ఇంకా అరుస్తున్నాడు వయ్యేడు, ఎదురు మాట్లాడుతున్నారు. శానిటైజర్ చేస్తాను, ఇద్దరు తాగి వచ్చండి. అవన్నీ తాగం మేము. అబ్బాయి రోజు అబ్బాయికి రోజు మీ చెల్లి గుర్తొస్తుందంట కళ్ళు. మరి నాకు ఈ మధ్య నుంచి ఇప్పటి నుంచే ఇంకొకసారి నా చెల్లి పేరు కానీ నా చెల్లిని నువ్వు కళ్ళలో కానీ చూసినట్టు తెలిసింది అనుకో, విరిచి చేతిలో పెడతామనుకున్నాను. కళ్ళలో నువ్వు చూస్తున్నాడు ఇప్పుడు, చూడు ఇరుసు. మరి మీ చెల్లె నాకు అంటే చేసుకుంటే పిల్లం అయితే నాకు వదినే కదా అదిన. సరే అబ్బా మేము పారిపోయాం క్యాంటీన్ అని చెల్లిపోయాం ఇందాక ఎప్పుడో, అది ఎప్పుడో చెప్పాం ఇప్పుడు కాదు. మెదువా మేము ఇక్కడ కార్నర్ లో కాదు, కార్నర్ లో సమాసాలు అమ్ముతున్నాడు, అక్కడ నుంచి రా. సమోసాలు ఎవరికి మేము అమ్మ మాగే చాలు, ఎవరికి అమ్మంటావు? సరే మీ చెల్లెని వచ్చి కౌంటర్ లో కూర్చోమని మేము అమ్ముకుంటాం. అమ్ముకోండి, అమ్ముకుంటారో తింటారో అది మీ ఇష్టం. అంతేకాదు నా చెల్లి పేరు తలిస్తే మాత్రం ఇద్దరికి ఎక్కడ అయిపోద్దా? సరే ఇప్పుడు మీ చెల్లి ఎక్కడ ఉందో తెలుసా? మీకు చెల్లి కాలేజీలో లేదు, మీ చెల్లి లేదు కాలేజీలో. మీ కాలేజ్ మీ చెల్లి లేదు, ఇప్పుడే క్యాంటీన్కి పోయింది, ఇప్పుడే క్యాంటీన్కి పోయింది. మాకన్నా ఎందో 2 గంటల నుంచి క్యాంటీన్లోనే ఉందామా? ఇప్పుడు ఇవన్నీ కాదు, పెళ్లి చేస్తావు లేదా, వీళ్ళిద్దరికి లవ్ చేస్తావా, ఏం చేస్తావు ఏదో ఒకటి చెప్పు మాకు తొందరగా అర్జెంటుగా. మరేంది మరి మా ఫ్రెండ్కి నేనే, మేమిద్దరం జిగిడి దోస్తులం. మా ఫ్రెండ్ ఏ చెప్తా అదే, ఇద్దరు వెళ్ళి ఏట్లో దూకండి. నువ్వు కూడా రా, మీ చెల్లెం కూడా పంపు. సరే కానీ ఇదంతా చేసి ప్రాంక్ కాదు. మీ చెల్లె వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడికి మా ఆఫీస్కి వచ్చాడు అనమాట, ప్రాంక్ కాల్ చేయాలంటే చేసామన్నమాట అంతే. అంటే మీ చెల్లిని అడిగినా, అడిగితే ఇట్లా మీ సిస్టర్ని ఇట్లా చేయం, మీ సిస్టర్కి ఫోన్ చేసి ప్రాంక్ కాల్ చేయనా అంటే చేయమని అడిగింది, అందుకని చేసాం అంతే. సరే లవ్ లేదు, ఏం లేదు, అదేం లేదండి, అదేం లేదండి, ఫ్రెండ్ అది అంతే. ఓకే బాయ్ మరి.